హలో అండి అందరికీ నమస్తే ఆశాలత పాల్గారు రచించిన ఆ పిచ్చి తల్లి అనే కథకి స్వాగతం ఈ కథ పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ప్రచురింపబడిందండి నేను షీల ఒకే క్లాస్లో వాళ్ళము షీల తండ్రి పేరు ఆనందరావు గారు తల్లి పేరు ఆనందమయి వారు బాగా డబ్బు గలవారే ఆనందరావు గారికి షీల అంటే అమిత ప్రేమ షీలాకి నాకు ఉన్న స్నేహాన్ని బట్టి ఆయన నన్ను కూడా అతి గారాభంగా చూసేవారు నేను తరచూ వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని ఒకసారి ఎండాకాలం సెలవులకి నేను మా చిన్నాన్నగారి ఊరికి వెళ్ళాను అది ఒక పల్లెటూరు చిన్న చిన్న పిల్లలు మామిడికాయలు దొంగతనంగా కోసుకుంటున్నారు ఆడవాళ్ళు చెరువుల నుండి నీరు తెస్తున్నారు ఒక చెట్టు క్రింద కూర్చొని ఒక ముసలమ్మ తనలో తానేదో మాట్లాడుకుంటున్నది నేను పిచ్చిది కాబోలు అనుకున్నాను ఆమె వైపు చూశాను ఇంతలో ఆమె మా బండి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏన్నాయన ఒక పొడగాటి ఆయన్ని అతనితో ఒక అమ్మాయిని రైలు దిగటం చూశావా అని మా బండివాడిని అడిగింది అతడు లేదమ్మా నీ కూతురు వాళ్ళు వస్తే నీకు చెప్తానులే అన్నాడు ఆమె నిరాశతో వెళ్ళిపోయింది ఎవరావిడా అని నేను అడిగాను ఏమోనండి ఒక పది సంవత్సరాలయ్యింది ఈ గ్రామంకి వచ్చి ఎవరైనా స్టేషన్ నుండి వస్తే వాళ్ళని ఇలాగే అడుగుతుంది అన్నాడు ఆ పొడవైన మనిషి ఎవరు ఆ అమ్మాయి ఎవరు అని మళ్ళీ అడిగాను ఆ మనిషి ఈవిడకి భర్త టండి ఆ చిన్నపిల్ల కూతురు ఈమె భర్తతో ఎప్పుడో దెబ్బలాడిందట దానితో అతనికి కోపం వచ్చి కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాడు కొంతమంది నీ భర్త పాట్నాలో ఉన్నాడంటే ఆవిడ బోలెడు డబ్బు ఖర్చు పెట్టి పాట్నాకి వెళ్ళింది కానీ అతను కనబడలేదు అప్పటి నుండి పిచ్చిదైపోయింది తర్వాత ఈ ఊరికి వచ్చింది అని ముసలమ్మని గురించి చెప్పాడు ఇంతలో మా ఇల్లు రావటంతో నేను బండి దిగిపోయాను సెలవులైపోయాక నేను మళ్ళీ కాలేజీకి వచ్చాను నన్ను చూడగానే షీల లత ఇన్నాళ్ళకు వచ్చావా మా నాన్నగారికి ఎంత జబ్బు చేసిందో తెలుసా అని అడిగింది నేను ఆశ్చర్యపోతూ ఎంత జబ్బు చేసింది అని అడిగాను నువ్వే వచ్చి చూడు మా నాన్నగారు నిన్ను రెండుసార్లు చూడాలని కోరాడు సాయంత్రం తప్పకుండా వస్తావు కదూ అంది నేను సరేనన్నాను ఆనాడు సాయంకాలము షీలా ఇంటికి వెళ్ళేటప్పటికే ఆనందరావు గారు ఈ లోకం విడిచిపోయారు నేను విచారంతో ఇంటికి వెళ్ళేటప్పటికీ షీలా గుండెలు బాదుకొని ఏడుస్తున్నది నేను ఆమెను ఓదార్చటానికి ప్రయత్నించాను కానీ లాభం లేకపోయింది రాత్రిదాకా ఉండి వెళ్ళిపోయాను ఆనందరావు గారి దినము చేసిన రోజు నేను ఆ రాత్రి అక్కడే పడుకున్నాను కానీ ఎంతకీ నిద్ర పట్టకపోవటం వలన బయటకు వచ్చి నిలబడ్డాను లైట్లు ఆర్పేసి అందరూ నిద్రపోతున్నారు నేను ఆనందరావు గారి గదివైపుకు వెళ్ళాను ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఈ గదిలోనికి ఎవరూ వచ్చేవారు కారు ఆనందరావు గారు ఎప్పుడు తలుపుకి తాళం వేసి ఉంచేవారు ఈనాడు తలుపు తీసి ఉంచటం చూసి నేను అతి కుతూహలంతో గదిలోనికి ప్రవేశించాను లైటు వేసేటప్పటికీ ఎదురుగా ఆనందరావు గారి ఫోటో కనపడింది నేను మనస్సులో ఆయనకి నమస్కరించాను తర్వాత టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను బళ్ళ మీదనున్న పుస్తకాలన్నీ తీసేటప్పటికీ ఒక డైరీ కనపడింది నేను అది తీసుకొని కొన్ని పేజీలు తిరగేసేటప్పటికి అక్కడ ఇలాగ వ్రాసి ఉంది జనవరి ముప్పై తారీఖు పంతొమ్మిది వందల ముప్పై నేను పాట్నాకి వచ్చి సేవకునిగా నియమించుకున్న వెంకయ్యకి జబ్బుగా ఉందని అతనింటికి వెళ్ళాను నేను వెంకయ్యని చాలా విశ్వసించేవాడిని ఇప్పుడు అతని దుర్దశని చూసి నాకు చాలా జాలి వేసింది డాక్టర్ని పిలవమన్నాను అప్పుడు వెంకయ్య అయ్యా ఇంకా డాక్టర్ వచ్చి ఏం చేస్తాడు నా చావు సమీపించింది ఒక్క కోరిక ఉంది అదిగో నా మూడేళ్ల కూతురు సుబ్బమ్మ దాన్ని నేను రెండేళ్ల వయసున్నప్పుడు తల్లి దగ్గర నుండి లాక్కొచ్చాను ఇక నేను కూడా పోతున్నాను మీరు దయచేసి దాన్ని పెంచండి పెద్దయ్యాక మీకు సేవ చేస్తుంది అని ఏడ్చాడు అలాగనకు వెంకయ్య సుబ్బమ్మ ఇప్పటి నుండి నా కూతురు నాకు కూడా పిల్లలు లేరు సుబ్బమ్మని నేను నా కూతురులాగా చూసుకుంటాను అని నేననేటప్పటికీ వెంకయ్య ఆఖరిని టూర్పు విడిచాడు నేను సుబ్బమ్మను తీసుకొని ఇంటికి రాగానే ఆనందమయ్యి మండిపడింది కానీ నేను నోర్మొయ్ నీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపో కానీ నేను సుబ్బమ్మని వదలెను ఆమె పేరు ఇప్పటి నుండి షీలా ఆమె నా కూతురుగా ఉంటుంది అని అనేటప్పటికీ ఆనందమయ్యి చేసేది లేక ఊరుకుంది నేను కొన్ని పేజీలు తిరగవేసి ఇలాగ చదివాను జనవరి పదకొండవ తారీఖు పంతొమ్మిది వందల నలభై ఏడు షీల పెద్దదైంది చదువు కూడా చెప్పించాను నా అనంతరం షీల ఈ ఆస్తినంతను అనుభవిస్తుంది ఆమె సేవకుని కూతురని ఇక్కడ ఎవరికి తెలియదు నాకు ఆనందమయ్యకి తప్ప పాట్నాలో కొందరికి తెలిసినా వారిప్పటికీ మర్చిపోయి ఉంటారు నేను బ్రతికి ఉన్నంతకాలము ఆనందమయ్యి షీలాని గురించి ఎవరి దగ్గర ఏమీ చెప్పలేదు కానీ తర్వాత అప్పుడు కూడా ఆమె షీలా యొక్క ఆస్తిని చూసి ఏమనలేదు షీలా యొక్క జీవిత రహస్యం ఎవరికి తెలియకూడదు ఎవరికైనా తెలిస్తే షీలా జీవితమంతా మారిపోతుంది ఇది చదివేటప్పటికీ నా చేతులు వనకటం మొదలుపెట్టాయి నేను గబగబా ఆ పుస్తకమును డ్రాయర్లో దాచేశాను ఇందుకొరకే కాబోలు ఆనందరావు గారు ఈ గదిలోనికి ఇతరులను ఎవ్వరినీ రానిచ్చేవారు కారు అని ఆలోచిస్తూ కూర్చున్నాను ఇంతలో వెనుక ఎవరో ఏడుస్తున్న శబ్దము విని వెనక్కి చూశాను షీలా ఒక కుర్చీకి ఆనుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆమెను చూసేటప్పటికీ నా గుండెలు దడదడా కొట్టుకునసాగాయి షీలా నువ్విక్కడికి ఎలాగొచ్చావు అన్నాను షీల కళ్ళు తుడుచుకుంటూ నాకు నిద్ర పట్టకపోవటం చేత నీ గదికి వెళ్ళాను అక్కడ నువ్వు లేవు నిన్ను వెతుకుతూ ఇక్కడికి వచ్చి నువ్వు చదివినదంతా నేను కూడా వెనక నుండి చదివాను అని మళ్ళీ ఏడవసాగింది కొంతసేపటికి అభాగ్యురాళ్ళని చిన్నప్పుడే తల్లిదండ్రులని పోగొట్టుకొని గొప్ప వారింట్లో పెరిగాను ఆనందరావు గారు దయతో నాకు ఆస్తినిచ్చారు నాకు సుఖమేది నా తల్లైనా బ్రతికి ఉందో లేదో అంది ఇంతట్లోకి ఆనందమయ్య గారు తలుపు దగ్గరికి వచ్చి నిల్చున్నారు ఎందుకు లేదు నీ తల్లి ఇంకా బ్రతికి ఉంది నీ ఆస్తితో కూడా ఆమె దగ్గరికి వెళ్ళవచ్చును అన్నారు కోపంగా ఆమె బయట నుంచొని మా మాటలు విని ఉంటారు నీ తల్లి ఇప్పుడు పిచ్చిది లత వాళ్ళ చిన్నాన్నగారి ఊర్లో ఉంది నువ్వు అక్కడికి పో అన్నారు నేను ఆశ్చర్యపోతూ మా ఊర్లోనా మీకెలాగ తెలిసింది అని అడిగాను నాకు తెలుసు మేము పాట్నా నుండి వచ్చేశాక ఆవిడ ఇక్కడికి పోయింది కానీ సుబ్బమ్మ కానీ ఆమె తండ్రి కానీ కనపడకపోవటం వల్ల పిచ్చిదైపోయింది పాట్నాలోనే ఉద్యోగం చేస్తున్న నా తమ్ముడు ఆమెను బాగు చేసి వంట మనిషిగా తన ఇంట్లో పనినిప్పించాడు తర్వాత అతడు ఆమెను తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటే దారిలో ఆమెకి మరలా పిచ్చి పట్టింది అర్ధరాత్రి వేళ ఒక పల్లెటూరు కూరల నుండి దిగిపోయింది ఆ పల్లెటూరు మీ చిన్నాన్నగారున్న పల్లెటూరు అని చెప్పేటప్పటికీ నాకు మా ఊరిలో చూసిన పిచ్చిదాని మాట జ్ఞాపకం వచ్చింది ఆ సంగతి షీలాతో చెప్పాను ఆమె ఏడుస్తూ ఆ పిచ్చిదే నా తల్లి అయి ఉంటుంది నేను రేపే అక్కడికి వెళ్తాను అంది తర్వాత రోజు మధ్యాహ్నం నేను షీలా రైలు నుండి దిగాము మునుపటి బండివాడు మా దగ్గరికి వచ్చి ఏమండి బండి తీసుకొని రానా అనేటప్పటికీ మేము తెమ్మన్నాము సరిగ్గా ఏ చెట్టు క్రింద నేను మొట్టమొదట షీలా తల్లిని చూశానో అక్కడికి వచ్చేటప్పటికీ నేను అప్పన్న ఆ ముసలమ్మ కనపడటం లేదే అని బండివాడిని అడిగాను వాడు ఏ ముసలమ్మ ఆ పిచ్చిదా పాపం దాని మాట వింటే ఏడుపు వస్తుందండి పది సంవత్సరాలు అయిపోయినా ఆమె భర్త కానీ కూతురు కానీ రాలేదు చివరికి ఆమె స్టేషన్ దగ్గర ఒక రోజున ఒక అమ్మాయిని చూసి ఆమెను తన కూతురు అనుకొని పరిగెత్తటం మొదలుపెట్టింది ఇంతలో ఒక ఎద్దు వచ్చి ఆవిడ్ని పొడిచేసింది దాంతో ఆమె క్రింద పడిపోయింది ఇంకా లేవలేదు పాపం చచ్చిపోయేటప్పుడు కూడా కూతురని పిలుస్తూ చచ్చిపోయింది నా కూతురు నా సుబ్బమ్మ ఇలా రా ఇలాగరా అంటూనే ప్రాణాలు విడిచింది అని అతడు చెప్పేటప్పటికీ షీలా ఒక పెద్ద కేక వేసి దొర్లుకుంటూ క్రిందకు పడిపోయింది నేను కూడా గబగబా క్రిందకి తూకాను చాలాసేపు నీరు చల్లేటప్పటికీ షీల కళ్ళు విప్పి లత నన్ను స్టేషన్కి పంపివేయవు నేనెవరి కోరకు ఇక్కడికి వచ్చానో ఆమెయే లేకపోతే నేను ఇంకా అని దీనంగా అడిగింది నేను ఆమెను బండి ఎక్కించి మరలా వాళ్ళ ఇంటికి పంపించాను ఇంకా నేను మళ్ళీ ఆ ఊరికి వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్నాను కానీ ఒక నాలుగు సంవత్సరములైన తర్వాత వెళ్ళక తప్పింది కాదు షీల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ ఇల్లు లేదు కానీ ఒక సత్రం ఉంది నేను గేటు దగ్గర ఒక వ్యక్తిని ఈ సత్రంని నడిపేది ఎవరు అని అడిగాను అతడు సుబ్బమ్మ గారండి ఆవిడ తల్లిదండ్రుల పేరున పెట్టించారు అన్నాడు నేను వెనక్కి వచ్చేశాను షీలాకి తిరిగి తన గత జీవితమును గురించి జ్ఞాపకం చేయటం నాకు ఇష్టం లేకపోయింది ఇదండి ఆ పిచ్చి తల్లి కథ మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు